సయాటికతో బాధపడుతున్న వాళ్ళకి సర్జరీ కంపల్సరీయా. సో సర్జరీ చేయించుకుంటే మనకి కాంప్లికేషన్స్ ఏముంటాయి, అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ నిఖిల్ ఫిజో ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసరికి 4 types ఆఫ్ సర్జరీస్ ఇన్ స్లిప్ డిస్క్. సో చాలామంది స్లిప్ డిస్క్తో బాధపడుతున్న వాళ్ళకి, అదేవిధంగా సయాటిక సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి సర్జరీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తాయా, లేకపోతే మనకి ఫ్యూచర్ ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలా అనే ఒక భయం అండ్ కన్ఫ్యూజన్లో మనకి చాలామంది ఉంటారండి. సో వాళ్ళ కోసం వీడియో నేను తీస్తున్నాను. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా సర్జరీ అంటే ఏముంటాయి, దాని ప్రొసీజర్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏముంటాయి, అదేవిధంగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, పోస్ట్ సర్జరీ అంటే సర్జరీ అయిన తర్వాత ఎన్ని వీక్స్ ఆర్ ఎన్ని మంత్స్ తర్వాత మనకి తిరిగి మనం వర్క్ మనం చేసుకోవాలి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. సో మనం చూసుకునే ఫస్ట్ సర్జరీ ఏంటంటే డిస్కెక్టమీ. సో డిస్కెక్టమీ అంటే డిస్క్ మొత్తం రిమూవ్ చేయాలండి, పార్ట్ ఆఫ్ ద డిస్క్. ఎక్కడైతే మీకు డిస్క్ ప్రొట్రూజన్ ఉన్నదో, అయితే సెంట్రల్ కానీ లేకపోతే పోస్టీరియర్ ల్యాటరల్ ఆన్ ది రైట్, పోస్టీరియర్ ల్యాటరల్ ఆన్ ది లెఫ్ట్, ఇలా ఉన్న వాటికి ఏంటంటే ఎక్కడైతే మనకి డిస్క్ ప్రొట్రూడ్ అవుతుందో ఆ ఒక్క డిస్క్ కంటెంట్ మాత్రమే తీస్తారు, ఫుల్ డిస్క్ అనేది మొత్తం తీయరు. ఈ పర్టికులర్ పిక్చర్ మీరు చూడవచ్చు, దీంట్లోని రెడ్ కలర్లో కనబడుతున్నది ఏంటంటే డిస్క్ మెటీరియల్ బయటకు వచ్చింది. ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మాత్రమే మనకి ఈ డిస్క్ అనేది రిమూవ్ చేస్తారు. అదేవిధంగా ఈ పర్టికులర్ ప్రొసీజర్ని కూడా మనం మైక్రో డిస్కెక్టమీ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఇది ఇన్వేజివ్ అంటే ఫుల్గా ఓపెన్ చేయకుండా చిన్న బర్హోల్ లాగా చిన్న హోల్ పెట్టి అండ్ ప్రోబ్స్ పెట్టి ఈ పర్టికులర్ దాన్ని సర్జరీ చేస్తూ ఉంటారు. సో దీన్నే మనం మైక్రో డిస్కెక్టమీ అని కూడా అంటూ ఉంటాం. ఇన్ కేస్ మీకు మైక్రో డిస్కెక్టమీ ఆర్ డిస్కెక్టమీ చేశారంటే మీరు సెకండ్ డే ఆర్ థర్డ్ డే మీరు ఆ నార్మల్గా కూర్చోవచ్చు అండ్ వాకింగ్ అనేది చేయొచ్చు. మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా లోడ్ ఎత్తడం కానీ, అదేవిధంగా ఎక్కువగా సస్టైన్డ్ పోస్చర్స్ అంటే ఎక్కువగా బెండ్ అయ్యి చేసే పని అండ్ ఎక్కువగా ఎక్స్టెండ్ చేసే పనిని మీరు ఇనీషియల్ 2 to 4 weeks అనేది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మీరు 2 to 4 weeks తర్వాత ఆటోమేటిక్గా మీరు మీ వర్క్ ప్లేస్కి అనేది వెళ్ళిపోవచ్చు. ఇది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండ్ ఈజీగా మీకు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోబోయే సెకండ్ సర్జరీ ఏంటంటే లామినెక్టమీ. లామినెక్టమీ అంటే మనకి పార్ట్ ఆఫ్ ది లామినా. ఇప్పుడు కనబడుతున్న మీ పిక్చర్లోని మన బోన్ చూసారా, వర్టిబ్రా, వర్టిబ్రా వెనకాల స్పైన్ ఉంటుంది. ఈ స్పైన్కి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న ప్లేస్ని మనం లామినా అంటాం. ఈ లామినా అనేది ఒక బోనీ మెటీరియల్. ఇన్ కేస్ మనకి డిస్క్ అనేది ఇష్యూ ఉన్నప్పుడు స్పైనల్ కార్డ్ అండ్ ఆ డిస్క్ మధ్యలో వచ్చేసరికి కంప్రెస్ అవుతూ ఉంటుంది అండ్ అల్టిమేట్గా మనం వెనక చూసుకునేసరికి ఈ బోన్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే చాలామందికి ఈ పర్టికులర్ బోన్ రిమూవ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని రిమూవ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడైతే మనకి ఆ డిస్క్ కంటెంట్ అనేది నొక్కుతూ ఉన్నదో వెనకాల ఈ బోన్ వాల్ లేకపోవడం వల్ల మనకి కంప్రెషన్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో ఇది సెకండ్ ప్రొసీజర్. ఒక్కొక్కసారి మనకి లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ కలిపి చేస్తూ ఉంటారు. ఇది అనేది ఏంటంటే కామన్ ప్రొసీజర్ కింద ఫాలో అవుతూ ఉంటారు. లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ అనేది ఇండివిజువల్గా కాకుండా ఒక్కొక్కసారి కలిపి చేస్తూ ఉంటారు. థర్డ్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి లామినోటమీ. లామినోటమీ అంటే ఫుల్ లామినా అంతా రిమూవ్ చేయకుండా ఒక చిన్న పార్ట్ అనేది లామినాని రిమూవ్ చేసి ఆ హోల్ నుంచి వెనకాల ఉన్న లిగమెంట్ ఆఫ్ లిగమ్ థికెనింగ్ మెటీరియల్ కానీ లేకపోతే డిస్క్ మెటీరియల్ కానీ అన్నీ రిమూవ్ చేస్తూ ఉంటారు. సో ఈ లామినోటమీ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అదేవిధంగా మనకి బోన్ ఫుల్ లాస్ ఉండదు, బోన్ ఓన్లీ పార్షియల్గా మాత్రమే లాస్ ఉంటుంది. సో దీంట్లో చూసుకునేసరికి మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. 2 to 4 weeks మీకు కంప్లీట్ రికవరీ అనేది ఈజీగా చూడవచ్చు. మనం చూడబోయే ఫోర్త్ సర్జరీ వచ్చేసరికి ఫొరామినోటమీ. సో ఈ పర్టికులర్ పిక్చర్లో మీరు చూడండి, ఫొరామినా అనేసరికి మనకి ఎక్కడైతే నర్వ్ రూట్ బయటకు వస్తున్నదో ఆ వాల్ని మనం ఫొరామినా అంటాం. ఈ ఫొరామినా అనేది మనకి నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా నర్వ్ రూట్ ఏదైతే బయటకు వస్తుందో అది కంప్రెస్ అవ్వదు. సో ఇన్ కేస్ ఈ ఫొరామినా ఐదర్ ఏదైనా చేంజెస్ ఉండడం వల్ల కానీ లేకపోతే మనకి ఈ ఫొరామిన్ దగ్గర ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉండడం వల్ల కానీ ఈ పర్టికులర్ ఫొరామిన్ అంతా క్లోజ్ అవుతూ ఉంటుంది, అల్టిమేట్గా నర్వ్ రూట్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, సయాటిక సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ సర్జరీలోని ఆ పర్టికులర్ ఫొరామిన్ దగ్గర ఎక్కడైతే ఆస్టియోఫైట్స్ ఉన్నాయో దాన్నంతా రిమూవ్ చేసి
అల్టిమేట్గా ఈ ఫొరామినన్ అనేది కొంచెం ఎన్లార్జ్ చేస్తూ ఉంటారు. సో ఈ చేయడం వల్ల మనకి ఎక్కడైతే మనకి కంప్రెషన్ ఉన్నదో ఆ కంప్రెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫొరామినోటమీ అనేది మనకి కూడా మేజర్ ప్రొసీజర్ కాదు, ఇట్స్ అ మైనర్ ప్రొసీజర్. సో వీళ్ళకి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ అల్టిమేట్గా మీరు మీ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. వితిన్ 2 to 6 weeks మీకు కంప్లీట్ రికవరీ అనేది చూడొచ్చు అండ్ మీ వర్క్ అండ్ మీ జాబ్లో ఉండవలసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు దీంట్లో తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అయితే లామినెక్టమీ చేస్తున్నప్పుడు ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీ లామినాని ఒక 3 or 4 దగ్గర మీకు డిస్క్ ఇష్యూస్ ఉంటే, ఆ 3 దగ్గర లామినా రిమూవ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మీకు అన్స్టెబిలిటీస్ అనేది ఉంటుంది స్పైన్లోని. దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మీకు రాడ్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది. ఈ రాడ్ ఫిక్సేషన్ వల్ల మనకి ఏంటంటే పెడిసిల్ అండ్ స్క్రూ చిన్న చిన్న వాటితో ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇది మనకి స్పైన్ స్టెబిలిటీ రావడం కోసం ఉంటుంది. అయితే ఎవరికైతే మనకి రాడ్ ఫిక్సేషన్ చేస్తూ ఉన్నారో ఆ సెగ్మెంట్స్ దగ్గర మాత్రం మీ మురిటి తగ్గిపోతుంటుంది. అంటే స్పైన్ మూమెంట్ అనేది మీకు ఇన్ కేస్ మీకు L3 దగ్గర కానీ L4 దగ్గర కానీ రాడ్ ఫిక్సేషన్ వెనకాల నుంచి చేశారనుకుంటే, ఈ 2 segments దగ్గర మీకు మూమెంట్ తగ్గుతూ ఉంటుంది. L5 దగ్గర మీకు, అదేవిధంగా L2 దగ్గర మీకు మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే హైపోమొబిలిటీ ఆఫ్ స్టెబిలైజ్ సెగ్మెంట్, హైపర్ మొబిలిటీ ఆఫ్ ది నార్మల్ సెగ్మెంట్ అని అంటాం. సో వీళ్ళకి ఏంటంటే మనకి రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ లంబార్ మూమెంట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా అవ్వకుండానే స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. కానీ మీకు మూమెంట్ అనేది కొంచెం ఇనీషియల్గా లాస్ ఉంటుంది, ఎక్కడ సెగ్మెంట్స్ మీకు స్టెబిలైజ్ చేశారో పై సెగ్మెంట్స్ మాత్రం మీ మూమెంట్ అనేది నార్మల్గా ఉంటుంది. సో మనం ముందు డిస్కస్ చేసిన విధంగా ఈ 4 సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి ఎక్కువగా చేసే సర్జికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ. సో దీంట్లో మీకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే లాంగ్ స్టాండింగ్ పోస్టర్స్ కానీ ఎక్కువగా బెండై చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇన్ కేస్ మనకి లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసేది ఏంటంటే ఫ్యూజన్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మనకి ఈ 2 vertebrae కూడా ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, అది లేకపోతే మనకి రాడ్ ఫిక్సేషన్ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫిక్సేషన్ ప్రొసీజర్ ఉన్నవారు ఏంటంటే ఎక్కువగా బెండింగ్ చేస్తారనుకుంటే మీకు ఈ రాడ్ దగ్గర మీకు లోడ్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది, వాళ్ళకి తిరిగి పెయిన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. సో ఈ ప్రికాషన్స్ మీరు అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.